మా పాత్రికేయ మిత్రులకు కూడా అనేక అనేక నమస్కారాలు. మేమందరం ఇప్పుడే శివరంజని ప్రివ్యూ షో చూసాము, చాలా ఆనందంగా ఉన్నాము. మేము షూటింగ్ చేసినప్పుడు ఏం చేసామో మాకు తెలియదు, కానీ బట్ ది వే ది డైరెక్టర్ హ్యాస్ ఓవెన్ ది హోల్ స్టోరీ, అది చాలా అమేజింగ్గా ఉంది. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యానండి సినిమా చూసి. నిజంగా ప్రభాకర్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. ఎక్కడ సినిమా అన్నది బోర్ కొట్టలేదు. మీరు కూడా రేపే ఫ్యూ మోర్ అవర్స్ టు గో, రేపే రిలీజ్ అవ్వబోతోంది. యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ ఆల్ ది థియేటర్స్, ఆల్ ఇంపార్టెంట్ థియేటర్స్, ఆల్ మల్టీప్లెక్సెస్ త్రూ అవుట్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఆల్సో. సో మీరందరూ కూడా చూసి బాగుంది అంటే మాకు ఆనందం. మీరందరూ చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. చక్కగా అన్ని క్యారెక్టర్స్ కరెక్ట్గా ఎంచుకున్నాడు మా డైరెక్టర్ గారు. నా క్యారెక్టర్ గురించి, నా క్యారెక్టర్ పేరు యాక్చువల్గా దుర్గాబాయ్, బట్ నేను చెప్పేస్తే మజా రాదు, మీరే చూడాలి. చూడండి దుర్గాబాయ్, మీకు నచ్చిందో లేదో చెప్పండి. అలాగే అందరి క్యారెక్టర్స్ కూడా మీకు నచ్చాయో లేదో, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్, విషెస్, ఎవ్రీథింగ్. సో మా యూనిట్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఇంకా రాలేదు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. ఇన్ ది మీన్ వైల్ మా రాజేంద్ర గారు ఉన్నారు, ఆయన మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే ఈ శివరంజన్ సినిమా చూసాం, చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా చిన్న పాత్ర, కానీ చిన్న పాత్ర అయినా రంగస్థలం సినిమాలో లాగా, రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారికి చెవుడు ఉందని నా వల్లే తెలుస్తుంది, అక్కడి నుంచే సినిమా టర్ను. అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్ వల్ల సెకండ్ హాఫ్ అంతా చాలా టెన్షన్గా క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాకి బాగా చిన్నపిల్లలు ఉంటే తీసుకెళ్ళకండి, భయపడతారు. చాలా బాగుంది సినిమా, మంచి థ్రిల్లింగ్, మంచి ట్విస్ట్లు చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారికి నిజంగా మంచి సౌండ్ ప్రొడ్యూసర్ కానీ దొరికారంటే దీనికంటే ఇంకా అద్భుతమైన సినిమాలు తీయగలరని నేను మనసావాచకరమైన కోరుకుంటున్నాను. ఇది మాత్రం నిజం. ఆయనలో మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి. ఆయన వ్యూస్కి తగ్గట్టుగా పెట్టుబడి పెట్టగల సరైన ప్రొడ్యూసర్ దొరికితే మాత్రం ఇంకా అద్భుతమైన చిత్రాలు తీయగలరని నేను అనుకుంటున్నాను. నాకు ఇందులో చిన్న పాత్ర ఇచ్చినా సినిమాకి ఒక మలుపు పాత్ర ఇచ్చారు, దానికి సంతోషం అండి డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ వేరే వారిని మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ చిత్రాన్ని నేను డైలాగ్ రైటర్గా వర్క్ చేశాను. రైటర్గా ఇది నా మొదటి చిత్రం. ఇంతమంది చిత్రానికి రైటర్గా నాకు అవకాశం ఇచ్చిన, నన్ను ప్రోత్సహించిన మా డైరెక్టర్ నాగా ప్రభాకర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రంలో డైలాగ్స్ అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాను. సందర్భానుసితంగా సందర్భానికి తగ్గట్టు రాశాను అనుకుంటున్నాను. అదంతా రాపించింది కూడా మా డైరెక్టర్ గారే, ఈ క్రెడిట్ అంతా కూడా ఆయనకే దక్కుతుంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందండి, తప్పకుండా అందరూ చూడండి, అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి, నా పేరు అఖిల్ కార్తిక్. శివరంజని మూవీ రేపు రిలీజ్ అవుతుంది, ఈరోజు షో చూసాం అందరం. ఈ మూవీ నేను చేయడానికి ముఖ్య కారణం, నేను ఇందులో చేసిన క్యారెక్టర్ నేను ముందు చేసిన సినిమాలు ఎప్పుడు చేయలేదండి. సో కొత్తగా ఉంటుంది, ఒకసారి ట్రై చేద్దాం, ఒక ఆర్టిస్ట్గా నాకు కూడా బాగుంటుందని ట్రై చేశాను. నేను డైరెక్టర్ గారిని ఫస్ట్ కలిసినప్పుడు ఆయన స్క్రిప్ట్ డైరెక్ట్ చేశారు, ఆయన రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే స్టోరీ నెరేట్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడు నాకు సినిమా చూపించారు, నేను స్టోరీ విన్నాక ఒకటే చెప్పాను, సార్ మీరు ఇప్పుడు మీరు నాకు ఏం చెప్పారో అదే తీసేసాలి సార్, సినిమా చాలా బాగుంటుందని. సో ఐ హోప్ మీ అందరికి కూడా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ రోజుల్లో చిన్న సినిమాలు రిలీజ్ వరకు వెళ్ళాలంటే చాలా కష్టం, అది మీ అందరికీ తెలుసు, పబ్లిసిటీ విషయం కానివ్వండి, రిలీజ్ థియేటర్స్ విషయం కానివ్వండి. సో ఈరోజు మా సినిమా రేపు రిలీజ్కి అంత రెడీ అయింది. ఈ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి ఇస్తున్నాను, ఆయన పట్టుదలతోనే సినిమా ఇంతవరకు తీసుకొచ్చారు. సో ఆల్ ది బెస్ట్ సార్, ఈ సినిమా డెఫినెట్గా ఆడాలి. అంటే నేను ఈ క్యారెక్టర్ ముందు ఇప్పుడు నేను ట్రై చేయలేదు,
నేను చాలా ఆలోచించాలి, చేద్దామా వద్దా చేద్దామా వద్దా, మూవీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో స్టెప్ తీసుకుందామా అని. కానీ నాకు నాకు తృప్తిని ఇస్తుంది, నేను సాటిస్ఫై అవుతాను ఈ సినిమా ఈ క్యారెక్టర్ చేస్తే. నేను నాకు అనిపించి సినిమా కమిట్ అయ్యాను. డైరెక్టర్ గారు కూడా అలాగే నాతో చేయించుకున్నారు. ఇంకా సురేష్ అండి రైటర్ మా మూవీకి చాలా బాగా రాశాడు. ఏ సీన్కి ఎంత అవసరమో ఆ డెప్త్ని బట్టి డైరెక్టర్ అతని నుంచి అవుట్పుట్ తీసుకున్నారు. సో ఆల్ ద బెస్ట్ సురేష్, నీకోసమైనా ఈ సినిమా హిట్ అవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సురేందర్ రెడ్డి గారు, డిఓపి గారు మా సినిమాకి. ఇది ఆయనతో నాకు రెండో సినిమా, మంచి టెక్నీషియన్ ఆయన. సో ఆయన ఈరోజు రాలేకపోయారు. సో ఈ మూవీ రేపు రిలీజ్ అవుతుంది, డెఫినెట్ మీ అందరు చూడాలి, సినిమాని ఆదరించాలి. ప్రమోషన్ థియేటర్స్ అనేది సినిమా టాక్ బట్టి ఇంకా ఎలా అవుతుందో మీ అందరికి కూడా తెలుస్తుంది. సో సార్ ఆల్ ద వెరీ బెస్ట్. నా పేరు నల్లా అయ్యనాయుడు, నేను ప్రొడ్యూసర్లో ఒకరిని. పద్మనాభ రెడ్డి ఆన్ ద వే వేరే, రేపు రిలీజ్ కదా, కొంచెం తను ఇదిలో ఉన్నాడు. మేము మీ ద్వారా కోరేది ఏంటంటే ఈ మా శివరంజన్ సినిమాని ఆదరించి మరింత కొత్త మందితో కొత్త కొత్త సినిమాలు తీయడానికి మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు అందరూ ప్రోత్సహించాలని చాలా వినమ్రతంగా కోరుకుంటున్నాను. ఈ సినిమా డైరెక్టర్ ప్రభాకర్ గారికి ఎంత ముఖ్యమో ప్రతి ఆర్టిస్ట్ ఎవరైతే ఇందులో చేశారో, హీరో కానీ హీరోయిన్ కానీ, అందరూ హీరో హీరోయిన్గా కాకుండా ప్రతి ఒక్కరు జీవించారని చెప్పాలి. సినిమా ఇందాకే అందరూ చూశారు మాతో పాటు. నేనైతే ఒక ఆడియన్స్గా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. రేపు రిలీజ్ అయిన తర్వాత ఇదే ఫీలింగ్ అందరిలోనూ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరికీ, మా టీం అందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కృతజ్ఞతలు అండి. పిలవగానే అందరూ వచ్చారు. ఈరోజు ప్రివ్యూ చేసామండి మా శివరంజని సినిమా. మా ప్రొడ్యూసర్ కోఆపరేట్ చేయడం వల్ల మా టెక్నీషియన్లు, మా ఆర్టిస్టులు రాజేశ్వరి గారు, కార్తీక్ గారు, ధనరాజు గారు, నందు, వీళ్ళందరూ సహకారంతో చాలా కష్టపడి సినిమా చేశానండి. ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ చూశారు, సెకండ్ హాఫ్ చూశారండి, అందరూ చూశారు. ప్రివ్యూ చేసాం, చాలా బాగుందన్నారండి. మీ ప్రేక్షకులందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. శివరంజని సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ఇప్పుడే మన మీడియా ప్రెస్కి మనం షో వేయడం జరిగింది. చూసి అందరూ చాలా అప్రిషియేట్ చేశారు, చాలా మంచి సినిమా, చాలా బాగుంది అనేసి. సో రేపు థియేటర్లోకి వస్తుంది. చాలా నెంబర్ ఆఫ్ థియేటర్స్ పడుతున్నాయి, మోర్ దెన్ 150 to 200 థియేటర్స్. ఇప్పటివరకైతే 170 కన్ఫర్మ్ అయినాయి, ఇంకా ఒక 200 థియేటర్స్ వరకు అవుతాయని కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆంధ్ర సీడెడ్ని ప్రతి ఏరియా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా మంచి రిజల్ట్స్ ఇస్తుందని, మీ అందరికీ నచ్చుతుందని, మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.